Adilabad RIMS Aspatri Vivadalaku Kendra Pinduga Martondi. Rogula Kibalsina Mandulanu, Yenikola Tilesina Gatana, Tajaga Belgulokochindi, Drug Store Lo Undalsina Medicines New Auditorium Lo Nilva Chesaro. Kanisa Jagratal Tiskokopodanto Medicines New Yenikal Tiresai. But Anintini Bite Padesaru, Seasonal Vyadalu Vitrumbistina Samyello, Mandala Korata Vedistondi. Ideam Sanik Samaninchi Marinta Samacharama Pratinidi Venu and Distaru. Adilabad Patanamloni, RIMS Aspatri, Vivadalaku Nilanga Martundi, Umadi Adilabad Jilalone, Pradhan Aspatri in Advanti, Rimsuku, Chala Ekomotamlo, patients under Kuda Sudura Pranthal and Chkuda Vastunda, Kani Kada, Koncham Nirlakshamede, Ekomotamana Kanpisun Jepkochu, Iro Juskunde, Elkalu, Koni, Ekada, Unadvanti, Mandulni, Edith, Medicine in Motangakuda, Tinishna Parasite, Purtigal, Sanikanga, Kalakalam Reptuna Parasundi, Ipateke, Mandulu Saripodam Dedu, Asalu, Edith, Unadvanti, Patients Kiche, Advanti, Medicine, Saripod Ledu, Ledu, Korota Undana, Vivadalu, Korota Undana, Vimarshal Vinpistuna, Nepadiamlo, E. Vivada Maite, Tazaga. స్థానికంగా కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రిమ్స్ ఆసుపత్రిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఉంచాల్సినటువంటి మెడిసిన్ ని ఆ రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆడిటోరియం లో షిఫ్ట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు దాన్ని తెరిచి చూడగా దానిలో మొత్తంగా కూడా ఎలుకలు సంచరిస్తూ ఎలుకలు స్వైర విహారం చేయడం తోటి రిమ్స్ లో ఉన్నటువంటి రిమ్స్ కు సంబంధించినటువంటి పూర్తిగా డ్రగ్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో మందులన్నీ కూడా ఎలుకలు తినేయడం జరిగింది ఇది పూర్తిగా లక్ష రూపాయలకు పైగానే లక్షల్లో కూడా ఉంటుంది దీని విలువని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి గుట్టు చప్పుడు కాకుండా దీన్ని పడేసే పరిస్థితి పడేసే రిమ్స్ సిబ్బంది పడేయడం జరిగింది మొత్తంగా అయితే ఇప్పటికే ఎక్కువ మొత్తంలో అంటే సీజనల్ వ్యాధులు కావచ్చు డెంగ్యూ మలేరియా చికున్ కొనే ఇవన్నీ కూడా వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రిమ్స్ కు రోజుకు వేల మంది పేషెంట్లు వస్తున్న పరిస్థితి ఉంది వారందరికీ కూడా మందుల కొరత కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ తోటైతే స్థానికంగా అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది తమకు ఇటు మెడిసిన్ దొరకడం లేదని పేషెంట్స్ ఆందోళన చెందుతుండగా ఇటు ఎలుకలేమో స్వేచ్ఛగా మెడిసిన్ని తినేయడం కావచ్చు వాటిని అంతా కూడా మెడిసిన్ని పాడు చేయడం కావచ్చు ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్లో ఉండాల్సినటువంటి ఈ మెడిసిన్ అంతా కూడా రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి ఆడిటోరియంలో ఉంచడం జరిగింది మొత్తంగా కూడా రిమ్ ఆ ఆడిటోరియంలో ఉన్నటువంటి పూర్తిగా డ్రగ్ అంతా కూడా పాడవడం జరిగింది దీని అంతా కూడా పడేయడం జరిగింది అయితే అధికారులు వివరణిస్తూ మంచిర్యాలలో ఏర్పాటు కావాల్సినటువంటి సీడిఎస్ ఏదైతే సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉందో అది ఏర్పడితే ఇలాంటి కొరత ఉండదని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ స్టోర్ పూర్తిగా నిండిపోయింది కాబట్టి అక్కడ ఉంచడం జరిగిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొత్తంగా వివాదాస్పదం అవుతుంది ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ మెడిసిన్ అంతా కూడా ఎలుకలు తిన్నటువంటి మెడిసిన్ అంతా కూడా పడేయడం జరిగింది ఇదంతా కూడా వివాదాస్పదంగా మారుతుంది మొత్తానికైతే ఇప్పటికే రోగులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు అందరూ కూడా ఆరోపిస్తున్న ఒక విషయం ఏంటంటే రిమ్స్ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు కావచ్చు డాక్టర్ల కొరత కావచ్చు ఇంకా వివిధ అంశాలలో విషయంలో శుభ్రత విషయంలో కావచ్చు ఆ పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు అంతా కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఏదైతే ప్రభుత్వానికి ఒక ఇప్పటికే లక్షల్లో ఆదాయం నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు లక్షల్లో విలువైనటువంటి ఇదంతా మందులంతా కూడా వృధాగా పోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం తగదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంతా కూడా కోరుతున్నారు ఏదైతే అధికారులపైన ఏదైతే దీనికి సంబంధించిన ఈ తప్పుకు సంబంధించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు టీ5